హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం అండి. అలాగే ఈరోజు అయితే మేము గుంపూడులో పెద్ద చర్చ్ అయితే డెకరేషన్ చేసి ఉండే మండపం డెకరేషన్ ఇవ్వని మిత్ర ఫంక్షన్కి. ఆ మండపం అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్ ఇప్పుడు. ముందుగైతే మన వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ముందుగైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అక్కడ డెకరేషన్ ఎలా ఉందని చూపిద్దాం. వచ్చాయి అయితే నాకు అండి. ఇదిగోండి, ఈరోజు అయితే మేము గునుపూడి పెద్ద చర్చిలో అయితే డెకరేషన్ చేస్తున్నామండి. అంటే రేపు పొద్దుట 24వ తారీఖుని ఇంట్లో మిత్ర ఫంక్షన్ ఉంటుంది, దానికైతే డెకరేషన్ చేస్తున్నామండి. లోపల చర్చ్ దగ్గర పక్కన కళ్యాణ మండపం కట్టారు, అది ఎలా ఉంది ఏంటో ఒకసారి చూపిస్తున్నారండి ఫ్రెండ్. ఈరోజు సామాన్లు తెచ్చుకున్నాం అక్కడ మేము, అలాగే బిట్లు మండపం సామాన్ అయితే తెచ్చుకున్నాం. ఇదంతా ఇదిగోండి, ఇదంతా మన ఫంక్షన్ హాలే కింద పెద్ద చర్చి ఇది గునుపూడి. కింద అయితే చాలా బాగుందండి, బాగా కట్టారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ పక్కదేమో చర్చి అది రెడ్ కలర్లో, అది పైకి వెళ్దాం. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుందండి, ఇది వెడల్పు ముందు స్టేజ్ కూడా పెద్దదే దీంట్లో. చూద్దాం నడండి ఫ్రెండ్స్. పైన సామాన్ అయితే పైకి జారేసాం. దీంట్లో ఇప్పుడు పైన స్టేజ్ మీద చేసి డెకరేషన్ కూడా మీకు వీడియో తీసి పెడతాను చూడండి ఫ్రెండ్స్. దా ఏ ఇటైతే డోర్ తీశారు, ఇటు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పైన ఫంక్షన్ హాల్. చర్చి పక్కన ఇది స్టేజ్ కూడా పెద్ద అండి, 4 అడుగులు ఉంటుంది స్టేజ్. ఇప్పుడు ఈ స్టేజ్ మీద మేము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏదైతే కడతామో అదండి మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ బిట్లు అయితే క్లాసులు ఎక్కించాం బీఎంలు. నాకు ఇప్పుడు పెద్ద చర్చ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందండి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంత లేపిన తర్వాత ఇవ్వండి ఫ్రెండ్స్, కనపడుతున్నాగా బిట్ క్లాత్లు అయితే ఎక్కించాం. నేను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా భీములు అయితే కడుతున్నాం, భీములు క్లాత్లు ఎక్కిస్తున్నాం ఇలాగ. నాయుడు చిన్న సీనియర్ వర్కర్లు వెళ్తున్నాం. ఇది బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి నిలబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ. ఫ్రెండ్స్ పొద్దున్న బ్యాక్గ్రౌండ్ బిట్లు క్లాత్లు ఎక్కించాం కదా, అదైతే ఇప్పుడు ఇలా కట్టాము గ్రాస్ అని గుచ్చి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వచ్చింది. రేపు పొద్దున్న ఇంకా చాలా వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మీకు తీసి వీడియో పెడతాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అంటే కదా బ్యాక్గ్రౌండ్.
ఫ్రిడ్జ్ అయితే ఖాళీ లేదు, అదే చేస్తున్నా ఉన్నాం అలాగా. అక్కడ పొద్దున్న వీడియో తీసుకెళ్ళదని చెప్తాను. ఈరోజు పొద్దుటైతే మేము పువ్వులు ఎడతాకైతే వచ్చామండి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి. రాత్రి అయితే ఏం త్వరగా చేసి ఆఫీస్ వెళ్ళిపోయాం, లేట్ అయిపోయిందని 8 అయిపోయిందని. ఇప్పుడైతే తెల్లారగట్ల మనకి 5 ఎంత అవుతుందండి, ఇప్పుడు వచ్చాము అంటే 4 గంటలకల్లా వచ్చాము. 4 గంటలకల్లా వచ్చేసి వాటర్ ల్యాండ్ వేసాము. ఇప్పుడు చూసారు కదా లైట్లు వెలిగిని, వాటర్ ల్యాండ్ వేసుకుని చేసినప్పటికి టైం అయింది, 5 అయింది. ఇంకా వర్క్ ఉందండి. ఈ వర్క్ అంతా అయిన తర్వాత కూడా మీకు ఒకసారి మొత్తం ఫుల్ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్, సుదరు కానీ. మా వర్క్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు చెప్పండి ఫ్రెండ్స్. మా డెకరేషన్ లేకుండా కానీ మీకు నచ్చితే కనుక మాకు వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మా వీడియోలు మీరు అందరూ కొత్తగా చూసిన వాళ్ళట్టే కనుక సపోర్ట్ చేసి మాకు వీడియోని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్. క్యాన్ కిందకి వెళ్ళారు చూడు, వాటర్ క్యాన్. మంద కావడం నేను చెప్పు. హాయ్ ఫ్రెండ్, ఈరోజు అయితే మనం మన పని కట్టి పువ్వు పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నామంటే, మీరు కూడా మీ ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాగ ఒక నిమిషం స్లోగా స్లోగా రావు, వైబ్రేషన్ అనేది రాదు. వైబ్రేషన్ వస్తే నీ జీతం కట్టాలి. హాయ్, పూలు అయితే ఇప్పుడు ఇలా పెట్టాం, ఇంకా ఉంది వర్క్. అది కూడా అయిన తర్వాత సార్ మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చుట్టూ కానీ. అండి డెకరేషన్ అయితే అయిపోయింది మొత్తం. ఈరోజు మేము మేము గుడికి అర్చిగా చేసిన డెకరేషన్. వెనకాల లైట్లు కూడా పెట్టాలి రది. Thank you.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చేసిన వర్క్ అయితే ఇది ఫ్రెండ్స్. వర్క్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. భోజనం సిట్టింగ్ అండి, ఇది పైకి వెళ్దాం. మంటం ఎలా ఉంది చూసాం ఫ్రెండ్స్. మంటం అనేది ఎలా ఉంది అని చూపిస్తాను అడను ఫ్రెండ్స్. కింద అంతా భోజనాలు సెక్షన్, పైన అయితే స్టేజ్, మంటపం స్టేజ్.